బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిగురుపాటి జయరాం హత్య కేసులో నేడు కోర్టు తుది తీర్పు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో చూసుకుంటే ప్రధాన నిందితులుగా ఉన్న రాకేష్, విశాల్, శ్రీనివాస్, నగేష్ కు సంబంధించి నేడు కోర్టు అయితే తుది తీర్పు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే అటు 4 ఏళ్ల పాటు కూడా విచారణ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. చిగురుపాటి జయరాం హత్య కేసులో నేడు కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ప్రధానంగా హైదరాబాద్ లో సంచలనంగా మారినటువంటి గత 4 సంవత్సరాల కిందట సంచలనంగా మారినటువంటి ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు అనేది ఇప్పుడు ఈ రోజు విచారణ తుది తీర్పు రాబోతా ఉంది. 4 సంవత్సరాలుగా ఈ విచారణ అనేది కొనసాగుతున్నట్టు చెప్పవచ్చు. అయితే పారిశ్రామికవేత్త ప్రవాసంధుడైనటువంటి చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి కోర్టులో ఈ రోజు విచారణ ఉంటుంది. మొత్తం ఇప్పటికే 23 పేజీల చార్జ్ షీట్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. అందులో 12 మందిని నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ఆ పోలీసు 3 పోలీసు అధికారులను కూడా సైతం దీంట్లో స్పష్టం చేశారు. జయరాం దారుణంగా హత్య చేసినటువంటి రాకేష్ రెడ్డిని A1 గా చార్జ్ షీట్ లో చూపించారు. ఇక A2 గా విశాల్, A3 గా వాచ్మెన్ శ్రీనివాస్, A4 గా రౌడీ షీటర్ నగేష్, అదేవిధంగా సింగ్ నటుడు సూర్యప్రసాద్, స్నేహితుడు కిషోర్ వీళ్ళందరినీ కూడా చార్జ్ షీట్ లో చేర్చి 12 మందిని చార్జ్ షీట్ లో చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని కూడా దీంట్లో చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించి ఈ చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అయితే అతన్ని హనీ ట్రాప్ తో జయరాం హత్యకు కుట్ర పన్నినటువంటి రాకేష్ రెడ్డి జనవరి 31న అంటే పిడిగుద్దులతో గుద్ది ముఖం మీద దింపుతో అదిం పెట్టి ఊపడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులు పక్క ఆధారాలను చార్జ్ షీట్ లో జత చేయడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించినటువంటి నిందితులు ఉన్నారు. వాటన్నిటికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా, వీడియోస్, అదేవిధంగా 11 వీడియోలను, 13 ఫోటోలను కూడా ఆధారాలుగా లభ్యమయ్యాయి. వీటన్నింటినీ కూడా జప్తు చేశారు పోలీసులు. మొత్తానికి ప్రతి నెల దీని మీద విచారణ జరుగుతూ ఉంది. మొత్తానికి ఈ రోజు విచారించినటువంటి కోర్టు తుది తీర్పు ప్రకటించినటువంటి అవకాశం ఉంది. సూర్యప్రకాష్, అయితే ఈ హత్య కేసుకు సంబంధించి 4 ఏళ్ల పాటుగా విచారణ జరిగిందా, ఇవాళ చూసుకుంటే తుది తీర్పు ఇవ్వబోతోంది అంటే ఏ సమయానికి కోర్టు తుది తీర్పు ఇవ్వబోతుందో, అలాగే ఈ హత్య కేసుకు సంబంధించి చూసుకుంటే అటు జయరాం కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అయితే అతన్ని హనీ ట్రాప్ చేసి హత్య చేసినటువంటి విషయం అయితే స్పష్టమైనటువంటి ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. దీనికి పోలీసు అధికారులు కూడా సహకరించారని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తానికి హనీ ట్రాప్ చేసి అతన్ని ఈ మనీ విషయంలో ఏర్పడినటువంటి వివాదాల కారణంగానే హత్య చేయడం జరిగినట్టుగా స్పష్టంగా చెప్పారు. అయితే 4 సంవత్సరాలుగా ఈ విచారణ అనేది కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఈ రోజైనా తుది తీర్పు వస్తుంది, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోర్టు తమకు సానుకూలంగా తీర్పిస్తుందని చెప్పేసి ఆశాభావంతోని చిగురుపాటి జయరాం కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు తీర్పు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కోర్టు టైం కాగానే విచారణ కూడా ప్రారంభిస్తారు. కాబట్టి మొత్తం చార్జ్ షీట్ లో సాక్ష్యాలను, అవసరమైనటువంటి సాక్ష్యాధారాలను, ఇప్పటికే సాక్షులను విచారించడం కావచ్చు, అదేవిధంగా నిందితులకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అధికారులు పోలీసులు దాని మీద తుది తీర్పు అనేది ఈ రోజు విచారణ చేసి తుది తీర్పు అనేది ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.